ఏదో బోధపట్టడం లేదు, ఇదేదో ఉందండి అని నాకు లేవు. తెలిసినంత వరకు తెలిసినట్టు వాడు చెప్పారు, తెలియని దాని సంగతి అది నువ్వేనాయినా, దాని ఎందు నిరంతరత్వంగా ఉండు. నీ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలకి నువ్వు అనవసరంగా ఆందోళన పడటం అనేది యు ఆర్ అన్నెసరీ వేస్టింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ వర్త్లెస్ థింగ్స్. వాటిని ఓన్ చేయటం కానీ పొజెస్ చేయటం కానీ మానేసి నువ్వు మామూలుగా తిరుగుతూ ఉంటే నీకు కావలసిన అన్నము, ఇల్లు, వస్త్రము అప్రయత్నంగా నువ్వు చేసిన సత్కర్మ చేత వస్తాయి. నువ్వు మాత్రం ఇందులో ఏది దేంట్లోనూ చిక్కుకోకుండా, ఏది పొందకుండా, ఏది అనుకోకుండా, దేన్ని కండిషన్డ్ అవ్వకుండా, చిన్నపిల్లవాడు ఎలాగైతే మీ ఇంట్లో తిరుగుతూ ఉంటాడో, మీకు అప్పులు ఉండవచ్చు, వ్యవహారాలు ఉండవచ్చు, కోర్టులు ఉండవచ్చు, ప్రయాణాలు ఉండవచ్చు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి రోగాలు దృష్టిలో ఉండవచ్చు, దొడ్లో పాము తేలో వచ్చింది అని అనుకోవచ్చు, ఇవేం పట్టకుండా కుర్రాడు ఎలాగైతే తిరుగుతూ ఉంటాడో, నువ్వు కూడా జీవితం మొత్తం మీద అలాగే తిరుగుతూ ఉంటే కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ జన్మలు వస్తూ ఉంటాయి, జన్మలు పోతూ ఉంటాయి, శరీరాలు వస్తూ ఉంటాయి, శరీరాలు పోతూ ఉంటాయి. నువ్వు జన్మెత్తటం ఉండదు, జన్మ శరీరం వదలటం ఉండదు, తిరుగుతూ అలాగే శాశ్వతంగా ఉంటూ ఉంటావు. దీనికోసం విద్య, దీన్ని అంతరాదిత్య విద్య లేక అంతర హృదయాంతర విద్య, దహరాకాశ విద్య లేక దహర విద్య అన్నారు. ఈ విద్య చెప్పనటువంటి ఉపనిషత్తు లేదు, ప్రతి ఉపనిషత్తులో ఈ విద్య చెప్పబడ్డది. ఈ విద్య చెప్పనటువంటి వేదము లేదు, నాలుగు వేదములలో ఈ విద్య చెప్పబడ్డది. ఈ విద్య మనకు దర్శనం ఇవ్వటానికి, అనుభూతి ఇవ్వటాని కోసం అని చెప్పి ప్రయత్నము చేయనటువంటి సాధన మార్గం లేదు ప్రపంచంలో, వేద ధర్మంలో ఇచ్చిన సాధన మార్గాల్లో. అలాంటి సాధన మార్గములు వేలు వేలు, కొన్ని మంత్రశాస్త్రంగా చిల్లర మార్చినట్లుగా యువతలకు వచ్చినాయి, కొన్ని తంత్రశాస్త్రంగా యువతలకు వచ్చినాయి, అష్టాంగ యోగాభ్యాసము అనే రూపంతో పరిపూర్ణంగా వచ్చింది అందులో ఒక్కదాంట్లో మాత్రమే. దాంట్లో భక్తి జ్ఞాన కర్మల యొక్క సమన్వయ స్వరూపంలో అనుష్ఠానం చేస్తే వస్తాయి. అది కాక ఇంకా కూడా దేవాలయ నిర్మాణం చేసి ఆ లోపలికి ఎలా ప్రవేశించాలో, ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రదక్షిణ ఎలా చేసి దేవాలయంలోకి రావాలో, ఎలా గర్భాలయంలో ప్రవేశించాలో, ప్రవేశించిన తర్వాత మళ్ళీ గర్భాలయానికి దొడ్డిదారి ఉండదు, దేవాలయానికి మళ్ళీ అదే తిరిగి రావాలి, ఎలా తిరిగి రావాలో, ఈ నిర్మాణం అంతా హృదయం లోపల చిక్కుకొని ఉన్నటువంటి ఆకాశ పురుషుడు అనేటువంటి వాడిని నీకు తెలియజేయటం కోసం అని చెప్పి వివిధ జాతుల దేవాలయ నిర్మాణములు ప్రపంచంలో జరిగినాయి, మానవుడు నేర్చుకున్నాడు. అందుకనే దహర విద్య అనేది దేవాలయ విద్యగా కూడాను, ఆగమ శాస్త్ర విద్యగా గాను కూడాను పరిణామం చెందింది. తర్వాత అంగస్య పారే భువనస్య మధ్యే నాగస్య పృష్టే ఈ మొదలైనటువంటివన్నీ కూడా ఈ విద్యను గురించినటువంటివే. ఇంకో చోట నిహిరం గుహాయాం అని చెప్పిన ఇదే గుహలో లోపల ఉంచబడి ఉన్నది. గుహలో ఏం ఉంచబడి ఉన్నది? ఆ కొండ కట్టుకోకమునుపు, గుహ కట్టుకోకమునుపు ఉన్న చోటే గుహలో అట్టే పెట్టబడ్డది. గుహలో చోటును పెంచరు, చోటులో గుహ పెరుగుతుంది. అలాగే నువ్వు ఇల్లు కట్టుకున్నా గదిలో చోటు ఉన్నది అని అన్నది పరమానంద శిష్యుడు చెప్పే వ్యవహారం. చోటులో గది కట్టుకున్నావు, తర్వాత గదిలో చోటు ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంట్లో చోటు కట్టుకున్నావు, కట్టుకోలేదు, చోట్లో ఇల్లు కట్టుకున్నావు కనుక పరమానంద శిష్యుడి స్థితి యువతలకు వచ్చి నెయ్యి పారపోసుకోకుండా ఉంటే బ్రహ్మజ్ఞానం వస్తుంది. దానికి చెప్పినటువంటిది ఇది ఇందులో చెప్పబడ్డది. సూర్యగోళంలో ఎవడున్నాడంటే వీడే ఉన్నాడు, చోటు ఉన్నది అంతకంటే ఏం లేదు. చోటులోంచి సూర్యగోళం వస్తున్నది. ఎలా వస్తుంది అంటే వస్తుంది అనేటువంటిది సత్యము లేక సత్యలోకం, ఎలా వస్తుంది అనేది అసత్యము అని చేత ఆన్సర్ లేదు. ఏ సైన్స్లో అయినా అంతే, ఏ సైంటిస్ట్ అయినా అంతే, ఫిజిక్స్ అయినా అంతే, కెమిస్ట్రీ అయినా అంతే, మోడర్న్ ఫిజిక్స్ అయినా అంతే, మోస్ట్ మోడర్న్ ఫిజిక్స్ అయినా అంతే, ఫోర్ మోస్ట్ సైన్స్ అయినా అంతే, అక్కడ దాకా వచ్చి అయిపోవాల్సిందే. ఎలక్ట్రిసిటీ ఎలా పుడుతుంది అంటే ఎందుకు పుడుతుంది, ఎలా పుడుతుంది అంటే ఇలా చేస్తే పుడుతుందని మీరు డైనమో చెప్పొచ్చు, ఎందుకు పుడుతుంది అంటే నోర్మై అంటుంది ప్రకృతి, పుడుతుంది కాబట్టి చచ్చినట్టు దాన్ని వాడుకో, నీకింకా నీకు లోంగేది ఏమీ లేదు. అందులో సూర్యుడిలోంచి ఎండ ఎలా వస్తుంది, వేడిమి ఎలా ఉంటుంది అంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏడు కిరణాలు ఉంటాయి, అందులోంచి కన్వెక్షన్స్, కండక్షన్స్, కన్ఫిక్షన్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అది ఉష్ణోగ్రతగా వస్తుంది, అది ఇంటర్ కన్వర్టిబుల్, ఎలక్ట్రిసిటీని హీటు లైటు ఇవన్నీ ఎక్కాలు 20ల వరకు చెప్పొచ్చు. కానీ అది ఎందుకు వస్తుంది అని అడిగితే నోర్మై అంటే అది వస్తుందని అంటుంది. నువ్వు సచ్చినట్లు తెలుసుకుని దాన్ని సద్వినియోగం చేసుకుంటే మోక్షం వస్తుంది, దుర్వినియోగం చేసుకుంటే
20వ శతాబ్దపు నరజాతి లాగా అవుతుంది. అంతే, సద్వినియోగం చేసుకునే విద్య ఇందులో ఇవ్వబడ్డది. అందుకనే 20వ శతాబ్దిలో అయినా సరే మళ్లీ 21వ శతాబ్దిలోకి వీళ్ళు బాగుపడాలంటే, అంటే మిగిలినవాళ్ళు మళ్ళా ఈ పుస్తకం దగ్గరికి రావాల్సిందే కానీ ఇంకో చోటుకి వెళ్తానికి వీల్లేదు, గతి లేదు ఎక్కడ కూడా. కనుక ఈ అంతరాదిత్య విద్య, హృదయాంతర విద్య, దహర విద్య అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి విద్య మనం ఎంతగా ధ్యానం చేసుకుంటే రాబోయే తరం వాళ్ళకి అంతగా మనం సేవ చేసుకునేందుకు పనికి వస్తాం. అంటే బీ ప్రిపేర్, బీ ఫిట్ టు రిసీవ్ ఇట్. అది చెప్పింది పెద్దలు. జ్వాల్కోన్ కూడా అదే చెప్పారు, నీవు అర్హతను సంపాదించుకో. దేనికంటే ఈ విద్యను ఆనందించడానికి అర్హత సంపాదించుకునేందుకు కావలసిన మంది ఎక్కువ మంది లేరు ఈ తరంలో. ఎందుకంటే ఆదుర్త లేకుండా బతకటం అనే క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కనుక వర్రి లేకుండా బతకటం అనేటువంటి వాళ్ళు మీకు తెలుసు, మీరు ఉన్నారో లేరో. అప్పులు వసూలు కాకపోతే మైండ్ డిస్టర్బ్ కాకుండా ఉండదు. కనుక అప్పులు తీర్చాలంటే మనస్సు బాధపడుతుంది. కనుక నష్టం వచ్చినట్లయితే ఆస్తి కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వాటికి ఇలాంటి చిల్లర విషయాలకే మనస్సు డిస్టర్బ్ అవుతుంది. కనుక అందరి కుర్రాళ్ళ కంటే సెక్షన్ మొత్తం మీద మన కుర్రాడికే ఫస్ట్ మార్క్ రావాలనేటువంటి పశుత్వం ప్రతి తండ్రి దగ్గర ఉంటుంది. కనుక అందరి కుర్రాళ్ళకి చదువు రావాలని కోరేటువంటి మానవ లోకం నుంచి మన కుర్రవాడికి సెక్షన్లో ఫస్ట్ మార్క్ రావాలనే పశులోకానికి నరజాతి దిగజారింది. కనుక అది వెళ్ళిపోతే కానీ మళ్ళీ రాదు. అంటే కాంపిటీషన్ కీనోట్గా ఉన్నటువంటి నరులైనటువంటి పశువులకు వచ్చేటువంటిది కాదు, అడ్జస్ట్మెంట్ గివింగ్ అది చేతన అయినటువంటి రాబోయే తరాలకు వచ్చేటువంటిది ఈ దహర విద్య. జన్మను సార్థకం చేసుకోండి. ఆ దహర విద్యను అభ్యాసం చేస్తున్న కొద్ది క్షణాలైనా చాలా ఆనందంగా ఉంటుంది. కానీ కొద్ది క్షణాలు ధ్యానం చేస్తున్నప్పుడు పూజ చేస్తున్నప్పుడు ఆనందంగా ఉండి మిగిలిన 23 గంటలు కూడాను వర్రీలోను యాంగ్జైటీలోను క్రేజ్లోను ఒకనోడు కొట్టుకుంటంలోను తిట్టుకుంటంలోను దాంట్లో గడిపేటువంటి దాలిగుంటలో కుక్కల వల్ల జన్మ లేకుండా ఉండేటువంటి స్థితికి తెచ్చుకోండి. ఇది అధ్యయనం చేసి ఒక అరగంట సేపు బాగుంటాము, గంట పూజ చేస్తే బాగుంటాము అనేటువంటిది అప్పుడు అన్ని విషయాలు మర్చిపోవటం దాన్ని ఆనందం అనరు. అది ఆనంద ఆభాసము, అంటే ఆనందానికి ప్రతిబింబం. అంటే సాయంత్రం బుడ్డి కొట్టేసేటువంటి వాడు దేన్ని కోరుతున్నాడో అంతకంటే ఎక్కువ రాదు. అది ధ్యానం చేసినా అంతే, జపం చేసినా అంతే, తపస్సు చేసినా అంతే. ఆ కాసేపు అన్ని మర్చిపోతున్నాం అనేటువంటిదప్పుడు కేవలం డ్రంకర్డ్ ఎడిక్టెడ్ టు డ్రింక్ తాగుబోతుకి ఆ కాసేపు పొందే ఆనందం ఎట్లాంటిదో, ఇది కూడా అంతేగాని ఆనందం మాత్రం కాదు. పెద్దలు చెప్పినటువంటిది, ఈ ఉపాసనలో చెప్పినటువంటి ఆనందం అనేటువంటిది మిగతా 23 గంటల్లో మీకు ఉన్నటువంటి క్రేజ్ కానీ వర్రీ కానీ క్వశ్చనింగ్ కానీ హర్రీ కానీ ఈ ప్రోగ్రామ్ ఉన్నదని కానీ ఈ పని అవ్వలేదని కానీ ఇట్లాంటి డిసీజ్ ఆఫ్ ది మైండ్ పోతుంది. ప్రోగ్రామ్ అప్రయత్నంగా నడుస్తూ ఉంటుంది. మీ శరీరం ప్రోగ్రామ్ ప్రకారం పెడుతూ ఉంటుంది, మీ మనస్సు ప్రోగ్రామ్ ప్రకారం పెడుతూ ఉంటుంది. కానీ ప్రోగ్రామ్లో ఉన్నటువంటి క్రేజ్ కానీ హేజ్ కానీ హెస్ట్ కానీ మీకు ఉండవు. ఈ స్థితి రావాలి, వస్తుంది. అది వచ్చినట్లయితే జన్మ సార్థకం అయినట్లు, అది రానట్లయితే జీవితం జీవించినట్లు కాదు, జీవించి పారేసినట్లు. అంటే లివింగ్ లైఫ్ తప్ప లివింగ్ లైఫ్ ఉండదు. అంటే ఒక డోకేడిపోయినట్టుగా జన్మ నుంచి మరణం దాకా ఒక మాట డోక్కుంటాం జీవితాన్ని. ఏం లాభం లేదు దానివల్ల. జీవితం జీవించాలి శుభ్రంగా. ఒక పాయసం తాగినట్లు, హల్వా తిన్నట్లు, షడ్డర సోపేతమైన భోజనం చేసినట్లు ఉండాలి. భోజనం ఉపయోగించిన తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన కాపులు ఇవ్వాలి వచ్చాడు తిందు మాట్లాడి చెప్తే అప్పుడు చేసే భోజనం కాదు అది తెలిసాయి. అలాంటి స్థితి వాళ్ళు పొందారు, వాళ్ళు ఆనందించారు, మనని పొందమన్నారు, మనకి ఇచ్చారు, మనం పొందితే బాగుందని వాళ్ళు ఆశపడ్డారు. అంతకంటే మన దగ్గర నుంచి దూరదక్షిణగా వాళ్ళు కోరినటువంటిది ఏమీ లేదు. ఏనాడు కూడా భార్య భర్త మీద, భర్త భార్య మీద శీతాలు పడుతున్న వాళ్ళని, మటమటమట్టలాగిపోతున్న వాళ్ళని, కోపించుకుంటున్న వాళ్ళని, ఒకరితో ఒకరు మాట్లాడుతున్నటువంటి వాళ్ళని, అభిమానాలు పోతున్న వాళ్ళని, అతిశయాలు పోతున్న వాళ్ళని, పై ఆఫీసరు కింద ఆఫీసర్లు కొట్టుకుంటున్న వాళ్ళని, ఒక కులము ఇంకో కులము కొట్టుకుంటున్న వాళ్ళని, ఒక మతం వాళ్ళు ఇంకొక మతాన్ని పాపులు అంటున్న వాళ్ళని, ఇట్లాంటి నులి పురుగులు లాంటి వాళ్ళని చాలా మంది వాళ్ళు చూశారు. అలా ఉండకండి అని చెప్పడం కోసం ఇది పదం. ఇంత పవిత్రమైనటువంటిది ఈ దహరాకాశ విద్య చెప్పింది.
ఆ యంత్రం ఎలా అయితే అది సాధించుకుని ఆకాశంలో ఎలక్ట్రిసిటీని పుట్టిస్తుందో, ఆకాశాన్ని మాట్లాడించడానికి ఈ యంత్రం తయారు చేయబడుతున్నది తల్లి గర్భమునందు. తయారైన తర్వాత ఈ శరీరం అనేటువంటి యంత్రం నడుస్తూ ఉంటే దానికి కావలసినటువంటి ఫ్యూయల్ అన్నము పానీయము అనేటువంటివి పడుతూ ఉంటే ఆ లోపల ఉన్న ఆకాశం మాట్లాడుతూ ఉంటే మీరు నేను మాట్లాడుతున్నాం అని అంటున్నాం. ఈ మీరు నేను అనేటువంటిది ఈ మైక్ సెట్ లాంటిది, మీ నోరు నా చెవి అనేటువంటి ఈ యాంప్లిఫైయర్స్ గొట్టాల లాంటివి. గొట్టం గారు మాట్లాడుతున్నారనే మనం అనుకుంటున్నాం, ఆపణించుకోరు. అంటే కృష్ణమాచార్యులు మాట్లాడుతున్నాడు, వెంకటరామయ్య వింటున్నాడు, సుబ్బారావు మాట్లాడుతున్నాడు, కృష్ణమాచార్యులు వింటున్నాడు అంటే అర్థం ఏంటంటే మైక్ గారు మాట్లాడుతున్నారు, గొట్టం గారు మాట్లాడుతున్నారు, మనం వింటున్నాం అని అర్థం. అందుకంటే తీవ్రం చేస్తుంది అంతవరకు బ్రహ్మాండాన్ని ఉపన్యాసం కూడా ఇస్తారంటే ఈ గొట్టం అన్నాడు ఒక ఆయన. అంటే అంత ముందైనడు యాంప్లిఫైయర్ చూడని వాడు, పల్లెటూరు వాడు, నాకోటి తెలుగు మేటర్లో మాట వచ్చాక బస్తీకి వస్తే వాడు సర్వధర్మాన్ని పరిస్థితి చేసి మా అనేకం చేస్తుంది ఎవడరా ఎవడు కనిపించడం ఒక ఇందులోకి వస్తుంది. ఎవరెవరే ఈ గొట్టం గారు భగవద్గీత చాలా బాగా చదువుతున్నారు. అలాగే మనం ఒకళ్ళు వాళ్ళు మాట్లాడుతూ చూసుకుంటున్నాం ఒకళ్ళు వాడు. ఇది పద్ధతి నడుస్తుంది. లోపల ఉన్నది ఎవరంటే ఆకాశం గారు మాట్లాడుతున్నది, మీలో మాట్లాడుతున్నది ఆకాశం గారే, నాలో మాట్లాడుతున్నది ఆకాశం గారే, వింటున్నది ఆకాశం గారే, తింటున్నది ఆకాశం గారే. ఆయన మాట్లాడాలంటే కావలసినటువంటి యంత్రములే ఈ కేకములు ఈ మత్స్యానికి వస్తారు. దీని మీద నమ్మకం మనకు కుదరాలంటే మన పూర్వపుణ్యం, భగవంతుని యొక్క అనుగ్రహం, గురువు యొక్క సాక్షాత్కారం జరగాలి. ఆ ఇంతే ఉంటే అంత పని జరుగుతుంది అందులో అనేటువంటి అజ్ఞానంలో పడిపోయి దానికి మనకెన్ని కమ్యూనికేషన్ కటాఫ్ అవుతూ ఉంటుంది, అది కాకుండా చూసుకోవాలి, ఒక్కటే చేయవలసింది. దాని మీద ఎంతగా మనకు విశ్వాసం క్రమంగా నిజమైనటువంటి విశ్వాసం కలుగుతుందో అంతగా కరెంటు ఫ్లో అవుతుంది, అంతగా కమ్యూనికేషన్ ఉంటుంది. అప్పుడు మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధం వేరు. ఇంతకు ముందు మనకు ఉన్నటువంటి స్నేహితుడికి స్నేహితుడికి, భర్తకి భార్యకి, భావకి భావమతికి ఉన్న సంబంధాలు వేరు. ఇవన్నీ ఇది హృదయ విద్య. అట్లాంటిది ఆకాశం. తస్మిన్నయం పురుషో మనోమయ. అలాంటి లోపల ఉన్న ఆకాశంలో ఈ పురుషుడు నేను నువ్వు అని చెబుతున్నటువంటి వాడు మనోమయ, మనస్సుతో చేయబడినటువంటి వాడై ఉన్నాడు లోపల. అంటే దానికి దీనికి కమ్యూనికేషన్ ఇతర ఏమిటి అంటే ఒక స్పిరిట్ ల్యాంప్ లో స్పిరిట్ కదా ఒత్తి వెలగటానికి ఆ పైన ఫ్లేమర్ అవ్వటానికి ఆ స్పిరిట్ ఎలాంటిదో ఇందులో స్పిరిట్ మనస్సు అనేటువంటి ధర్మాపాయం. అమృతో హిరణ్మయ. ఎప్పుడైనా ఇది అయిపోతే అన్నారు, అయిపోదండి అమృతం. ఎట్లా ఎందుకు అయిపోదంటే ఒత్తి పెట్టి అడుగులో ఉన్న దాంట్లో నూనె పోస్తే నూనె అయిపోతుంది, కానీ ఒక ఎలక్ట్రానిక్ గా ఒత్తి కనిపెట్టాడు అనుకోండి, మీ పోటీ ఇంజనీర్ కనిపెట్టి పైన ఒత్తి ఉంటుంది, కింద ఆకాశం నుంచి ఇలాగ రాసుకుంటూ ఉంటే పైన మంట ఇసుకుంటుంది అనుకోండి, ఇంకా అయిపోతాం అని. కొత్త దీపం కనిపెట్టారనుకోండి, కనిపెట్టవచ్చు లేదు మీరు ఎలాగ ఉంటుంది అని ఒక బిళ్ళ తయారు చేస్తాడు, దాంట్లో కన్నం పెడతాడు, పెట్టి ఆ మధ్యన రింగ్ ఉంటుంది చూడండి కన్నంలో, అందులో ఏదో ఒకనొక ద్రవ్యం వాడు కనిపెడతాడు. నాన్ మెటల్ మినరల్స్ లో ఒక మినరల్ ఒక ఎలిమెంట్ కనిపెడతాడు. ఎలా అయితే హీలియం పట్టారో అలాగే పడతాడు. పట్టి అది పెట్టిన చోట అడుగులో ఉన్న చోట్లోంచి దీపం వెలిగేందుకు కావలసినటువంటి శక్తినంతా కూడాను ఆయిల్ లాగో కరెంట్ లాగో అవుతూ పైన ఒత్తి మీద నుంచి మంట ఇస్తూ ఉంటుందని పెడతాడు. పెడితే ఆ ఒత్తి ఒక మాట వెలిగించి ఇక్కడ అఖండంగా పెట్టినట్లయితే ఓ సెంచురీస్ సెంచురీస్ అలా అమృత అంటే అర్థం అది. నీ శరీరం ఉన్నటువంటి చోట స్పేస్ లోంచి దానికి కావలసినటువంటి దాన్ని సస్టైన్ చేసి మెయింటైన్ చేసుకోవాల్సినటువంటిది ఆకర్షిస్తున్నది ప్రాణశక్తి, వైటల్ ఫోర్స్ అనేటువంటి దాన్ని. ఈ ఆకర్షిస్తున్నటువంటి ప్రాణశక్తికి ఎన్ని రూపాలుగా ఆకర్షిస్తున్నది, ప్రాణవాయువుగా ఆక్సిజన్ గా ఆకర్షిస్తున్నది, శరీరం నిర్మాణం కావడానికి కార్బన్ గా ఆకర్షిస్తూ ఉన్నది, మిగతా కెమికల్స్ గా ఆకర్షిస్తూ ఉన్నది, మిగతా కెమికల్స్ కావాల్సినటువంటి ఫ్యూయల్ కింద అన్నంగా ఆకర్షిస్తూ ఉన్నది, జలంగా ఆకర్షిస్తూ ఉన్నది. ఈ ఆకర్షించినవన్నీ కూడా ఫ్యూయలే కానీ అన్నం కాదు, ఆహారం కాదు. మనం తినే అన్నం అనేది
ఫ్యూయల్, బర్న్ అవటానికి తీసుకున్న ఫ్యూయల్ ఏ కానీ అగ్ని కాదు. అది అగ్ని ఏంటంటే నీకేసి ఆకలి పేరు అగ్ని కానీ, నువ్వు తినే అన్నం పేరు అగ్ని కాదు. అందుచేతనే అన్నం తింటే బలం కాదు, ఆకలి ఉంటే అన్నం తినచ్చినప్పుడు బలం వస్తుంది. కానీ ఆకలి లేకపోయినప్పుడు అన్నం ఎక్కువ పెట్టండి వాడికి చచ్చిపోతుంది కానీ బలం కాదు. అందుకే అగ్ని మూలం బలం, పుంసాం నకు ఆహార మూలజం బలం అని ఆయుర్వేదంలో ఒక సూత్రం. బలం అనే మాటకి అర్థం నువ్వు తింటున్న విటమిన్స్ అని అర్థం కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి విటమిన్స్ ని కానీ గాలిని కానీ నీళ్లని కానీ లోపలికి అబ్జార్బ్ చేసుకునేటువంటి నీలో ఉన్నటువంటి ఎనర్జీ పేరు అన్నం. బలం అని అంటారు కానీ అన్నం బలం కాదు, నీళ్లు బలం కాదు, అన్నం నీళ్లని వినియోగించుకునేటువంటి బలం నీ దగ్గర అది యువతలకి రాసుకునేటువంటి శక్తి, అది అమృతం. అంతేకాకుండా కిరణ్మయ అంటే బంగారపు రంగుతో కూడిన సూర్యుడు గోళం ఎలా ఉంటుంది మనకి కంటి కనిపిస్తుంది అలాగా. కిరణ్యం అంటే బంగారం అనేటువంటి కరువు కోర్టు అర్థం మొదటి లేదు. కిరణ్మయము అంటే కిరణమయము అనేటువంటి పదానికి పర్యాయంగా కిరణ్మయము అని వాడబడి సూర్యకిరణాలాగే కొంచెం గొప్ప కొంతవరకైనా బంగారం రంగులు ఉంటుంది. కనుక మనకు బంగారం మీద దరిద్రం వచ్చింది. తర్వాత కిరణ్యం అంటే బంగారం అనేటువంటి దరిద్ర కోర్టు అర్థం తర్వాత వచ్చింది. కిరణ్మయం అంటే కిరణములు అంటే స్వయం ప్రకాశము జ్యోతిర్మయము. సూర్యుడు ఎలా వెలుగుతున్నాడో అలాగే నువ్వు కూడా ఎవరికి వాడికి నేనున్నానని ఎవరైతే తెలుసో అదే వెలగటం, అదే కిరణం. ఆ కిరణములతో కూడినటువంటి ఎక్కడ కూడా ప్రాచీనమైనటువంటి వేదంలో కిరణ్యము అనేటువంటి శబ్దానికి బంగారం అనే అర్థం చెప్పుకునేది దరిద్రం వచ్చిన తర్వాత మనం చెప్పుకునేది. అంటే బంగారం వెతుకుపోయినటువంటి ఎవరో దేవుడు చూపించాను కూడా ఆ బంగారం కాదు కావలసి. కిరణమయమైనటువంటిది కిరణ్మయం అంటే శబ్దానికి అర్థం అది, అది ఉన్నది లోపల. ఆ ఉన్నటువంటిది ఎక్కడి నుంచి పనిచేస్తుంది నీలోకి, ఈ ఆకాశం నుంచి గుంచి నీలోకి ఇవ్వాలంటే ఒక యంత్రం ఉన్నది. ఇక్కడి నుంచి అంతా తయారు చేయడానికి ఊరుస్తున్నారు. గుంచి పిచ్చికారు లాగినటువంటి పైకి లాగి ఓ చోటు నుంచి వదిలిపెడుతున్నారు. ఒక దండం మొదల తల్లి గర్భంలో ముందు అది తయారు చేయబడుతుంది. ఈ డైనమో తయారు కావడానికి ముందు ఏం తయారు చేస్తారు, ఆ పళ్ళ్యాలు తయారు చేస్తారు, ఆ డబ్బా తయారు చేస్తారు, మిగిలినవన్నీ మెల్లిగా తయారు చేస్తారు. అసలైన ఎసెన్షియల్ బాక్స్ ముందు తయారు చేస్తారు. రేడియో కావాలంటే ముందు ఏం తయారు చేస్తారు, ఆ పెట్టే తయారు చేయరు. ఓపెన్ పెట్టే రేడియో పెట్టే రెండో ఒకటే, లోపల ఉన్నటువంటి ఏలియన్స్ మొదలైనటువంటి ఎసెన్షియల్ బాక్స్ లేకపోతే ఆ ముందు అవి తయారు చేస్తే రేడియో తయారైందంటారు. దానికి తయారైన పెట్టే ఈ చుట్టూ ఉన్నటువంటిది ఈ శరీరం కూడా అంతే పెట్టే. అందుకని ఈ కిరణ్మయమైనటువంటి తయారైనప్పుడు జ్యోతిర్మయమైనది, స్వయం ప్రకాశకమైనది అంటే అర్థం నేను అని తనకు తాను తెలిసినది గుర్తుండేది, ఎవడి మటుకు వాడు నేనున్నానని తెలుస్తుంది చూడండి ప్రతి క్షణం. అది అలా తయారైనటువంటిది ఎక్కడ ఉంటుందంటే అంతరేణ తాలు చేరే. తాలు అంటే ఆ నోట్లో ఉన్న నాలిక పైన ఉన్న అంగి అంటే ఆర్చిలాగా ఉంటుంది అని ప్యాలే అంటాం. నాలిక నాలిక పైన ఇలా ఉంటుంది. రుచి చూస్తూ దేనికైతే నాలికని కొట్టి రొట్టెలు వేస్తామో దాని పేరు తాలు. దాని అంతరం అంటే లోపల అక్కడికి వెళ్తే పైన ఆ పైన ఇక్కడి నుంచి తయారు చేసి అక్కడికి గుంజి చోటు ముందు తయారు చేయడం కోసమని మన గుండెకాయ ఉపరితిత్తులు అనేటువంటిది ఏర్పాటు చేసుకుంది. వేదేవుక అనేటువంటిది థర్మామీటర్ ఎలాగైతే లోపల మెర్క్యూరీ కాలం తయారు చేస్తారో అలాగే వెన్నెముక తయారు లోపల కన్నాలతో తయారు చేసి ఈ తలకాయ తయారు చేసి ఈ రెండు ఎందుకంటే ఈ కాయల గ్రంథము అని అంటే తెలియటం కోసం. దీనికోసం చెప్పబడిన కథ భాగవతంలో ఉన్నటువంటి తృతీయ స్కంధంలో ఉంటాయి. తనని తాను ముందు పద్మంలో చూసి మేల్కొన్నట్ట చంద్రముఖ బ్రహ్మ నేను ఇక్కడ ఎలా ఉన్నాను అనే అజ్ఞానం వచ్చింది. అంటే నేను ఇక్కడ ఉన్నాననే జ్ఞానంతో మెలుకున్నాడు పాపం. మెడుకు వచ్చాడు నేను ఇక్కడ ఉన్నానని తెలిసిందిగా. వెంటనే నేను ఇక్కడ ఎలా ఉన్నాను అనే ప్రశ్నతో అజ్ఞానం వచ్చేసిందిగా. ఉన్నానని తెలిసినప్పుడు మయరవ ఎలా ఉన్నానండి అంటే జ్ఞానం నుంచి అజ్ఞానం తయారు చేసుకున్నాడు. అంటే ఏ ప్రిపేర్ ఏ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ది ఆన్సర్ ఆల్రెడీ హ్యాబిట్ అది వాడు చూసింది. మనం అంతా కూడా అది చేస్తున్నాం. వాడు చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఆన్సర్
ఆన్సర్ వాడి దగ్గర ఉంటే, సొల్యూషన్ వాడి దగ్గర ఉంటే, అది పెట్టి బొట్లం కట్టి ఒక ప్రాబ్లం తయారు చేసుకున్నట్ట సంసార బంధంలో పడిపోయినాడు. ఇరుక్కున్నాడు, వాడు ఇరుక్కున్నాడు, మళ్ళీ ఎక్కబెట్టి అప్పటి ఇప్పటి వరకు వాడు తయారు చేసింది. దీనికి అసలు కథ చెప్పాడు వాడు. తర్వాత కూర్చుని వాడు కళ్ళు తెలిసి మన యొక్క ఎట్లా ఉన్నాం అనుకుని వాడు ఏం చేశాట, ఈ పద్మం బలి గమ్మత్తుగా ఉంది అనుకున్నట్టు తను కూర్చున్నది. అరే దీంతో కన్నాలు కనిపించిన నాళం కనిపించింది అడుగున, అడుగునేమో లోతు తెలియ కానీ వీళ్ళు లేనటువంటి జలములు ఉన్నాయట, దాంట్లో నాళం ఉన్నదిట, దాంట్లో పద్మం ఉన్నదిట, పద్మంలో తాను ఉన్నట్ట. ఇందులో నేను ఉన్నానని అనుకుంటే సరిపోదు, పేటీ లేకుండా ఇందులో మనం ఎలా ఉన్నాం, దీని సంగతి ఏమిటో, ఇందులో ఒక కన్నంలోకి వెళ్ళి కన్నం పిహెచ్డి సబ్మిట్ చేద్దాం, ఎంతలో దొరుకుతుందో అని పెడుతుంటే ఆ కన్నంలోకి వీడు వెళుతున్నట్టు అది ఇంకా ఉంటూ ఉంది, పెడుతున్నట్టు ఉంటూ ఉంది, పెడుతున్నట్టు ఉంటూ ఉంటుంది, వెళ్ళి 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 చివరికి అనుమానం వస్తుంటే మనం బయలుదేరిన చోటు నుంచి ఎంత దూరంలో ఉన్నాం, చాలా స్పీడ్లో వచ్చామే, కొంప తీసి ఈ లాస్ట్ అవర్లే మనం బయలుదేరిన చోటుకి వెళ్ళలేమో ఎందుకు వచ్చిందని వెనక్కి తిరిగేట, తిరిగేటప్పటికీ మనం వెళదామనే చోటుకు వెళ్దామని కన్ను తెచ్చేటి ఎక్కడికి పోలేదు అక్కడే ఉన్నట్ట పాపం, దీనికేమి వెళ్ళలేదు తెలియక చూసుకోక ఆ సర్వీస్ స్టేషన్లో సర్వీస్ చేయించిపోయినటువంటి కార్ని తెలవరు ఎయిటీ కిలోమీటర్ స్పీడ్లో పెట్టేస్తాను, బండి కదలటం లేదు, అప్పుడు చూసుకున్నట్టు దిగొచ్చి జాకెట్ మీద బైక్ లేచి ఉండిపోయింది, ఆ పద్ధతిలో నడిపింది వెళ్ళి ఈ కథ ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి అప్పుడు ఈ లోపల సృష్టి తయారు చేసుకున్నట్ట చోటులో అంతరేణ తాలూకే తాలూనకి అంతరంలో ఏషస్తన ఇవాలంబతే పైకి కిందికి ఆవు తనులాగా మేక తనులాగా వేలాడుతుంది. గొంతులో వేలాడుతూ ఉండేది కాదు, దాని పైన లోపల ఈ గొంతులోది ఏ వేలాడుతూ ఉన్న దానికి ఒక పెట్టె లాంటిదో ఆ అసలు వేలాడుతూ లోపల అవుతుంది. దాన్ని ఎనాటమీలో పీరియల్ గ్లాండ్, దాని ఫంక్షన్స్ ఏమిటంటే 15 సంవత్సరాల వరకు మోడర్న్ మెడిసిన్ వాళ్ళకి అన్నం అంటే ఏమి లేవు అన్నారు, ధృతరాష్ట్రంలో ఉండేవాళ్ళు అర్థం, ఈ మధ్యనే కాదు అది ఉన్నాయో అంటున్నారు, అట్లా వేళ్లాడుతూ ఉంటుంది పయనించి, దాని పేరు ఇంద్రగ్రంథి అని అంటారు. అంటే అక్కడ ఈ తీసుకొచ్చి లాగే పెట్టాడు, ఈ చోట్లోంచి మాట్లాడటానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంత మనిషి చోటుదారు మాట్లాడాలంటే ఇవన్నీ పెట్టాట, ఇవన్నీ ఒక ఇది దానికి కొంత చిన్నగా గుండెకాయ ఊపిరి తీసుకురు, అక్కడి నుంచి వినోదంలోంచి లిక్విడ్ లాగకుండా డాక్టర్ లాగినట్టు ఎల్పి కొట్టకుండా అంటే లంబార్ పంక్చరాన్ని తీస్తారు, అలా కొట్టకుండా వాడు పొటెన్షియల్ని అందులోంచి యువతలకి కరెంట్ కింద వచ్చేటట్టుగా లాగేట అది వచ్చేసింది. అలాగే నాన్ ఎగ్జిస్టెన్స్లోంచి ఎగ్జిస్టెన్స్లోకి లాగేట, అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి లాగేటువంటి డైనమో ఒకటి ఏర్పాటు ప్రతి తల్లి గర్భం ముందు ఇదండి తయారయ్యేది. అందుకని వేదాల్లో కూడా ఏం చెప్తారంటే ముందు ఒక కాయ తయారైంది గర్భకాయ తల్లి గర్భంలో తయారై అందరూ ఇంజనీర్లందరూ మొట్టమొదటి చేస్తారు పెద్ద పెద్ద అంటే అక్కడ మొట్టమొదటి ఇంజనీర్కి కావాల్సినటువంటి వాడు బాగా పర్ఫెక్ట్ గా తెలిసినటువంటి వాడు మా శ్రీరామూర్తి రాలింగేవి అంతా చేరాక చేస్తే వాళ్ళు ఇక్కడికి కిందికి ఏర్పాట్లు చేయాలి, ఎట్లాగా కిందికి అంటే ఆకాశం నుంచి ఈ లోకంలోకి మాట్లాడుతున్నట్టుగా వెహికల్స్ తయారు చేయాలని పెట్టుకుని అక్కడికి నిత్యం వేశారు తయారు చేసి, అంటే వెన్నె ఒక నుంచి కామా పెట్టినట్టుగా ఈ తలకాయ నుంచి వెన్నె ఒక ముందు తయారైంది తల్లి గర్భంలో, ముందు గిరగిరగిరా సుడి ఉందని తిరిగినట్టు తిరిగి ఇట్లా బుడగల్ని వచ్చి కాయలే కట్టారట, కట్టి అందులోంచి కిందికి కామా పెట్టినట్టు వెన్నె ఒక దింపారట. మనకు యజుర్వేదానికి బ్రాహ్మణమైనటువంటి శతపద బ్రాహ్మణంలో గ్రంథంలో చెప్పబడిన విషయం ఈ దిగి వచ్చినటువంటి దానికి ఎన్ని ఒకలోకి ఈ పై నుంచి కిందికి కింది నుంచి పైకి ఈ లోపల కన్నం పెట్టి దాంట్లో ఇవి తయారు చేశారు ఈ పొటెన్షియల్. ఆ పై నుంచి వాళ్ళు కిందికి మాట్లాడాలంటే వాళ్ళకి రోడ్లు వీళ్ళు ఏం లేవు కదా పాపం, వాళ్ళు మాట్లాడాలంటే ఇది తయారు చేసుకునేందుకు యువతలకు పెట్టారు. అందుకనే పరోక్ష ప్రియులు దేవతలు, దేవతలు ప్రత్యక్షంగా మాట్లాడలేరు, మీనోరు ద్వారా నానోరు ద్వారా మాట్లాడాల్సిందే, వాళ్ళు తినలేరు మీనోరు ద్వారా నానోరు ద్వారా తినవలసిందే, వారు వినలేరు మీ చెవి ద్వారా మా చెవి ద్వారా వినవలసిందే, కానీ వినేవాళ్ళు వాళ్లే తినేవాళ్ళు వాళ్లే చూసేవాళ్ళు వాళ్లే వీళ్ళందరిలో పనిచేసేటువంటి ఆయన ఈ మైకుల ద్వారా లోపల ఆకాశం గారే, ఆకాశం గారి నుంచి పుట్టిన ఈ ఇంజనీర్లు ఆకాశం గారిని యువతలకి బ్రాడ్కాస్ట్ చేయడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇది అంతరాధిక్య విద్య.
ధ్యానం రోజు యథాశక్తిగా చేసుకోండి అని చెప్పారు. యథేతస్తన జీవావలంబతే, స్తనంలాగా ఏదైతే పైన చికిందికి వెళ్లాడుతుందో సేంద్రయోని, దాన్ని ఇంద్రయోని అనే పేరుతో చదువుతారు. అంటే ఇంద్రులకు ఉత్పత్తి స్థానము. ఇంద్రుడంటే చోటుగారు తప్ప ఇంద్రియాలతో మేల్కొనేటువంటి వాడిని ఇంద్రుడంట. చోటుగారికి ఇంద్రియాలు లేవుగా, చోటు మాట్లాడమంటే మాట్లాడదు, వినమంటే వినదు, చూడమంటే చూడదు. ఇన్ని పొటెన్షియల్ గా ఉన్నాయి చోట్లో. ఆయన కాస్త వీటన్నిటితో కూడినటువంటి ఎక్విప్డ్ అవ్వాలంటే ఇంద్రియములతో కావాలంటే ఇంద్రుడు అవుతాడు, మనస్సు ఇంద్రియాలతో. ఆ అవటానికి వాడు పుట్టడానికి చోటు ఇంద్రయోని అంటారు. అక్కడ తయారు చేసి పెట్టేసి హృదయంలో అక్కడి లింక్ ఇంద్రయోని. ఎత్రౌకే శాంతో వివర్తతే, ఎత్ర అంటే ఎక్కడైతే అక్క ఉండే వీడు, ఇది అది అంటాం చెయ్యి అని వీడు వాడుకోవడం మీద వచ్చేది కానీ కొంచెం కురుకులైతుందండి. వాడు ఎడుస్తున్నాడంట, వాడికి ఎంతగా ఉందన, కానీ వీడు వాడు అంటే ఇప్పుడు చెప్పిన ఆపరేటర్స్ ఉందే దాంట్లో ఉన్నటువంటి ఎన్నుకున్న వాడిని వీడు వాడు అంటాం. మిగతా భాగాన్ని ఏం పడుతున్నా అది ఇది అంటాం. కాలికి కొంచెం నెప్పిగా ఉందండి, వాడికి బాగా ఉంది, వాడికి ఎవరికైతే కాలికి అని అను. ఇందులో ఏ పార్టీకి వాడను, ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో మాట్లాడుతున్నటువంటి వాడిని వాడంటాం. యహ ఏష అంటే వాడు వీడు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు. ఎత్ర అసౌ, అసౌ అంటే వాడు వీడు. ఎత్ర ఎక్కడైతే కేశాంత అంటే కేశములు అంతమైపోయేటువంటి చోట, వివర్తతే అంటే నువ్వుతని చెందుతున్నాడు, కేంద్రం నుంచి చుట్టూ తల్లిదాను విసురుంటా అనేది చేస్తున్నాడు. ఎక్కడికి లొకేట్ చేసుకోగలవు నువ్వు అంటే కొండ నాలుకలో ఉన్నాడా అంటే కొండ నాలుకలు లేడు, వాడి కోసం కొండ నాలుకలు. గుండెకాయలో ఉన్నాడా అంటే గుండెకాయలు ఏ లేడు, వాడి దగ్గర గుండెకాయ పుట్టింది, వాడి చుట్టూ గుండెకాయ పుట్టింది. కుర్చీలో ఉన్నారా మేనేజర్ గారు అంటే కుర్చీలో ఉండరు, కుర్చీలో కూర్చుంటారు. అలాగా గుండెకాయ కుర్చీ లాంటిది, తలకాయ కుర్చీ లాంటిది, ఈ గొంతులో ఉన్నటువంటిది అది కూడా కుర్చీలు లాంటివి. మీరు లొకేట్ చేయడానికి ఎలా చేయాలంటే కేశాంత వివర్త, కేశముల యొక్క అంతం అంటే ఎక్కడి నుంచి అయితే నీ నెత్తి మీద ఉన్నటువంటి చుట్టూ ఒకచోటి నుంచి చుట్టుపక్కల అన్ని పక్కకి సుడి తిరుగుతుందో దానికి సూటిగా లోపల ఉంటుందని చెప్పి ఉరికి లొకేషన్ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ సుడే కాదు, ఇక్కడ ఉంటుంది సరిగ్గా. ఏదో పుట్టినవాడి ఒక సుళ్ళు, ఒక సుడి ఉంటుంది. రీసెంట్ జన్మల్లోనే కొమ్ములో వాడికి రెండు సుళ్ళు ఉంటాయి. ఇటువంటి అక్కడ ఏమన్నా పర్వాలేదు, ప్రమాదం లేదు, ఎన్ని సుళ్ళున్నా మొత్తానికి శిఖ అంటారు. దాన్నే తెలక ఏంటి అని కూడా అంటారు. ఇక్కడ సుడి ఉంటుంది ప్రతి వాడికి. ఆ సుడి దగ్గర నుంచి లోపలికి నువ్వు గీత తీసుకున్నట్లయితే మైండ్ లో అక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి గీత తీసుకుంటే అది దీన్ని, ఇక్కడి నుంచి గీత ఇస్తే ఈ మూడు కలిసే చోటు ఎక్కడైతే ఉందో అక్కడ ఉంది. ఎత్ర సౌకే శాంతో వివర్తతే, అంతేకాక ఈ బుర్రకాయకు ఉన్నటువంటి ఏమిక దానికి అడ్డమేం లేదు, చర్మం దానికి అడ్డమేం లేదు. ఆ లోపల ఉన్నది పనిచేస్తుంటే ఈ పైదాకా దానికి కరెంట్ వస్తూ ఉంటుంది. పైనుంచి చోట్లో ఉన్నటువంటి ఎనర్జీ ఆ లోపలికి అది తీసుకుంటూ ఉంటుంది. నువ్వు చూస్తూ ఉన్న మ్యాటర్ మాత్రం దానికి అబ్స్ట్రక్షన్ కాదు ఆ మీడియంకి. ఎలా అయితే ఈ గోడ వద్ద ఒక ఆయన కూర్చున్నారని తెలిస్తే తెలియటానికి నీకు నాకు గోడ మధ్యన అడ్డం ఎట్లయితే కాదో, కంటికి గోడ అడ్డం కానీ తెలియటానికి గోడ ఎలా అయితే అడ్డం కాదో, బుర్రకాయ కూడా అర్థం కాదని అది తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ఏ కేశాంతో వివర్తతే. ఆయన యపోక్య శీర్ష కపాలే, శీర్షం అంటే నీ తలకాయ యొక్క కపాలే, కపాలం ముందు పురియే పురేయండు దాన్ని ఇది అపోక్య లెక్క చేయకుండా. అంటే పురే అడ్డం ఉంటుంది, ఎముక అడ్డం ఉంటుంది అనే లెక్క లేకుండా దానికి బయట నుంచి లోపలికి, లోపలి నుంచి బయటికి దాని కమ్యూనికేషన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. కాగితం పెట్టి దాని మీద ఎనపరదలు వేసి అడుగున మ్యాగ్నెట్ పెట్టి చూపితే ఈ పైలు బయట కలర్లే చూడండి, కాగితం పెద్ద లెక్కలేదు అన్నట్టుగా బుర్రకాయ లెక్కలేదండో అక్కడ పని చేస్తున్న వాడికి. కాగితం మీద ఉన్నటువంటి ఎనప ముక్కలు ఎలా కదులుతాయండి, కాగితం కింద పెట్టి తిప్పితే, అలాగే ఈ బుర్రకాయ లోపల పెట్టి తిప్పుతూ ఉంటే బయట చుట్టూ ఉన్నవి కదులుతున్నాయి ఎలాగా ఎలా అంతరానికి ఈ బుర్రలో చేస్తే అక్కడికి వస్తున్నాయి, ఆ బుర్రలో రెండు బుర్రలు దాటుతున్నాయి మన ఎవరు అంటే చేత చెప్తారు. తమను ఎక్కడ చూసినటువంటి అంత దూరం నువ్వు మాట్లాడుతున్నావు, ఇంత దూరం నేను మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడుతున్నది నీ నోట్లోకి రావాలి, ఎవరిలోకి బుర్రకాయ దిగి లోపలికి వెళ్ళాలి, బుర్రకాయలోకి లోపలికి రావాలి, ఏం మాట్లాడుతున్నావు అయినా వింటూనే ఉన్నావు.
ఇది దీన్ని శక్తి అంటే అంటే మనం రోజు తెలిసిన విషయాలే వాటి ఎందుకు మనం జీవించలేము అని చేత ఊహించి వన్స్ అగైన్ ఎలా దాని ఎందుకు జీవించుట ప్రారంభించు సరైన జీవితం వస్తుంది అన్నాడు. అందుకని జపోష్య శీర్ష కపాలే, శీర్షం అంటే తలకాయ, కపాల అంటే పుర్రె, ఈ రెండింటిని వ్యవహారము చేసుకుని అంటే పక్కకి నెట్టివేసి అది జీవిస్తుంది, అది ఉండదలుచుకున్నప్పుడు ఉంటుంది అన్నాడు. ప్రతిష్టది నిన్న మూడేసి చెప్పాను అంటే భోర్ భువస్సు అని అది భూ అనే పేరుతో మంత్రంతో ఇక్కడ వచ్చి ఉంటుంది. పుట్టుట అనేటువంటి పేరుతో అగ్ని అంటే ఏంటి వెలుగు, నేను తాను అనేటువంటి అర్థం వచ్చేటువంటి వెలుగుగా వచ్చి మొదట ఉంటుంది అక్కడ మేల్కొంటుంది. అగ్రవు అగ్ని ఎందు భూ ఇది అంటే భూ అనేటువంటి మంత్రంతో అంటే పుట్టుక ఉత్పత్తి అనేటువంటి మంత్రంతో ప్రతిష్టది తాను తాను స్థాపన చేసి కొనుతున్నది ప్రతిష్టది అంటే. ఇంకా రెండవది భువ ఇది వాయో, తర్వాత బతకాలా చేస్తుంది భూ అంటే పుట్టడం అనే మంత్రం. భువ అంటే బతకటం ఎలా ఉంటుంది, వాయువు వాయువు నందు తను తాను ప్రతిష్ఠించుకుంటుంది అనుక్షణం కూడా. పుట్టినవాడు ఒకడు పుట్టేట అని ఎవరు ఉండడు, విద్యలో ఓడిపోయినటువంటి ఎదురు పుట్టడం అంటే, పుట్టడం అంటే ప్రతి క్షణం పుడుతూ ఉంటాం శరీరం వదిలిందాక, అంటే శాఖ నడుస్తూ ఉండటం, గుండెకాయ కొట్టుకుంటూ ఉంటాం, రక్తం ప్రసరిస్తూ ఉంటాం, ఆహారం జీర్ణం అవుతూ ఉంటాం, లోపల ఏ అణువు కదలకుండా కూర్చున్నా మనం ఉన్నాం. మనం ఉండటం అంటే అవన్నీ వాటి పనులు చేస్తూ ఉంటుంది మనం తప్ప ఇంకెవడో ఉడికే కూర్చునేవాడు లేదు లోపల. ఈ లోపల ఎవరన్నా ఉడికే కూర్చుంటే మనం గారు ఉండరు, ఆ కమ్యూనికేషన్ కటాప్ అయిపోతుంది, ఆ ఆకాశం మాట్లాడటం మానేస్తుంది, మీ చుట్టూ నా చుట్టూ ఉన్న ఆకాశం ఎంత మాట్లాడుతుందో అది కూడా అంతే మాట్లాడుతుంది, దాన్ని డెత్ అంటారు ఫిజికల్ బాడీ. కమ్యూనికేషన్ పోయా రేడియో స్టేషన్కి మనం రేడియో పెట్టేకి కమ్యూనికేషన్ పోతే ఏమిటైంది, పోపుడు పెట్టి తిరిగితాడు అదే. అందుకనే డెత్ అంటే ఎవరో తెలియక బాధపడతారు, మృత్యు అంటే వెళ్ళిపోతాడు, వీధులుకెళ్ళి వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏ లోకాలతో వెళ్తాడు, అది వాళ్ళు వీళ్ళు చూస్తాడు, వాళ్ళ బంధువులందరినీ చూస్తాడు, ఇవన్నీ ఈ దిగులతో దరిద్రం చెప్పుకునే కథలు కానీ ఏదో ఏది సత్యంకారు. వాడు ఉంటే బాగుండు, వీడు చూస్తే బాగుండు, వాళ్ళు ఏదో కనపడినట్టుగా ఉంది, మాట్లాడినట్టుగా ఉంది, ఇంటి చుట్టూ తిరుగుతున్నారా 10 రోజులు, ఇవన్నీ హ్యూమన్ వీక్నెసెస్ చెప్పుకునేటువంటి స్టోరీస్ అంతకంటి. వీళ్ళు యువతలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న టెండర్ ఫీలింగ్స్ రూపం కట్టుకుని చుట్టూ తిరుగుతాయి, కానీ ఒక మాట అది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కరెంట్ కాదు బ్యాటరీ చుట్టూ తిరుగుతున్నట్ట, వదిలిపెట్టలేకుండా ఉన్నట్ట, మమకారం లేకుండా ఉన్నట్ట అంటే నాన్ సెన్స్, డ్యామ్ అంటే సెల్ డ్రైవ్ సెల్ అయిపోయి కలిపండి బ్యాటరీ లైట్ లో అయిపోతే ఇనాళ్ళ నుంచి అందులో ఉంటూ ఉన్నది వదలలేక ఆ సెల్ చుట్టూనే తిరుగుతూ ఉన్నది అందులో కరెంట్ అంటే ఆ మాటకి ఎంత అర్థం ఉందో దీనికి అంటే అర్థం ఉన్నది. కనుక వేదంలో ఇలాంటి పిచ్చిపోతలు ఎవరు చెప్పలేదు, లోకాలంటే వాళ్ళ అర్థాలు వేరు, అంటే కానీ వదిలిపెట్టాక ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు వేరేయో విశాఖ లోకాలు కావు, అది ఎప్పుడు చెప్పుకున్నా ఇప్పుడు మనకు కావాల్సిన విషయం కాదు. ఇక్కడ భూ అనేటువంటి పేరుతో అంటే పుట్టుతున్నాను అంటే మేలు కాల్చుట అనే పేరుతో అగ్ని ఎందుకు ప్రతిష్టాపన చేస్తున్నాడు. అందుకనే శరీరానికి వేడివి వ్యక్తతనము తను తాను గుర్తించుట నేనున్నానని అనుట ఇది స్పార్క్ అంటే అగ్నిలాగా వస్తూ ఉన్నది. భువ అని జీవిస్తూ ఉన్నాడు అనుక్షణం, ఇలాగ వాయువు వాయువు నందు జీవిస్తున్నాడు. వాయువు అంటే ఎక్స్పాన్షన్ కంట్రాక్షన్ అని అర్థం, చోటులో ఎక్స్పాండ్ అవుతూ కంట్రాక్ట్ అవుతూ ఉంటున్నాడు కనుక మన శరీరంలో ప్రతి అణువులోనూ కూడా ఎక్స్పాండ్ అవుతూ కంట్రాక్ట్ అవుతూ ఉన్నాడు, ఇక్కడ కూడా ఎక్స్పాండ్ అవుతూ కంట్రాక్ట్ అవుతూ ఉన్నాడు కనుక ఎక్స్పాండ్ అయినప్పుడు గాలిని లోపల తీసుకునేటువంటిది, కంట్రాక్ట్ అయినప్పుడు లోపల ఉన్న గాలిని బయటికి నెట్టేది దాన్ని వాయువు అంటారు. వాయువు అంటే గాలి మాత్రం కాదు శాస్త్రీయంగా రఫ్ గా వాడచ్చు, ఏ పదమైన దేనికైనా వాడచ్చు, లేమని కింద అది అర్థం వేరు, కానీ వాయువు అనేటువంటి శబ్దానికి గతి గంధనే అని శాస్త్రం. అంటే ఎక్స్పాన్షన్ కంట్రాక్షన్ డబుల్ పల్సేషన్, సెంట్రిఫ్యూగల్ సెంట్రిఫ్యూగల్ అండ్ సెంట్రిఫ్యూగల్ పల్సేషన్స్, అది ప్రాణము లేక వాయువు అంటారు. ఆ వాయువు నందు ఉంటున్నాడు కనుకనే ఊపిరితిత్తులు పెద్ద అవ్వటం చిన్న అవ్వటం అనేది ఉండి గాలి లోపలికి తీసుకుంటాం బయటికి వదిలిపెట్టడం జరుగుతూ ఉన్నది. వాడు బతికున్నాడు కనుక శ్వాస పీల్చి విడిచిపెడుతున్నాడు, అంతేగాని శ్వాస పీలుస్తున్నాడు కాబట్టి బతికుండాడు ఎవడు, గుండెకాయ కొట్టుకుంటూ ఉన్నది ఎంత వాడు బతికున్నాడు కనుక, గుండెకాయ కొట్టుకుంటే బతికుంటాడు మనిషి, బతికుంటే గుండెకాయ కొట్టుకుంటాడు అంటే వైద్య శాస్త్రంలో కొన్ని పండగ ఇప్పటికే ఇచ్చి చెడు కొట్టేసుకుని రాసుకోవాలి మాటలు మెడిసిన్లో,
హార్ట్ ఫెయిల్ అయింది అని చెప్పి చచ్చిపోయాడంట. కాదు, చచ్చిపోయినందువల్ల హార్ట్ ఫెయిల్ తేడా తెలియాలి. అంటే బండి గుర్ర ఆగిపోయింది అంచేత జరిగైపోయింది అంటే ఎప్పులైన కారణం పెట్రోల్ అయిపోయింది అంచేత ప్రయాణం అయిపోయింది అన్నాడు రోడ్డు. అది పిచ్చిముండ ప్రయాణం అంటే వాడు ఎడవలసిన డెస్టినేషన్ వచ్చింది కానీ కార్ అయిపోయింది. ఇక్కడ కొంచెం మోడర్న్ మెడిసిన్ లో ఉన్న మిస్కన్సెప్షన్స్ మెరిసియస్ గా కరెక్ట్ చేసుకోవాలి. భయపడి బాధపడి దిగుబడి రావాలి. హార్ట్ ఫెయిల్ ఎవరో చచ్చిపోయాడు అంటారు సార్. మోస్ట్ అన్సైంటిఫిక్ అంతకంటే దర్తి ఎస్టినైజ్ స్టేట్మెంట్ చేయాలి. అదే కావచ్చు ఈ అపరేటస్ కి సంబంధించిన విషయం. భువైతి వాయువు, భువహ అనే పేరుతో జీవించడానికి పేరుతో వాయువునందు ప్రతిష్ఠించుకుని ఉన్నాడు లోపల ఉన్నటువంటి ఆకాశ స్వరూపుడైన పురుషుడు. సువరిత్యాదిత్యే సువహ అనేటువంటి దాంతో ఆదిత్యుని అంటున్నాడు. ఆదిత్యుడు అంటే ఏమిటి? ఇదేమో భూలోకం, ఇదేమో వాయులోకం. ఆదిత్యుడు అంటే నేను అని మనకి మనం ఎవరు చెప్పట్లు లేకుండా తెలిసే లోకం, లేక అక్కడ సూర్యుడు నేను అనే పేరుతో ఇన్ని లోకాలని పుట్టిస్తున్న లోకం, అందులో ఉన్నటువంటి నేను అనేటువంటి ప్రజ్ఞ మేల్కొంటానే, ఇందులో ఉన్నది పొద్దున్నే నేను అనే ప్రజ్ఞ మేల్కొంటానే. ఈ రెండు రెండు గదులు తర్వాత చెప్పబోతారు తర్వాత పాఠంలో. కనుక మూడవది స్వర్లోకం ఎక్కడ ఉందంటే నేననే పేరుతో ఆదిత్యుడు అనే పేరుతో మీలో ఉన్నది. అది ఉండటం వల్లే ఆ నేననేటువంటి పేరు దారంగా ఉండి మీ శరీరము మనస్సు బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ దారానికి పూర్తలలాగా గుర్తబడి ఉన్నాయి. అందుకనే నేను సమస్తమును గుర్తి ఉన్నాను అంటే నేననేటువంటి పేరుతో ఉన్న ప్రజ్ఞ మీలో ఉందే. దాని గురించి నిర్వచనం చెబుతూనే భగవద్గీతలో కృష్ణుడు ఈ సమస్తం నా యందు గుర్తబడి ఉన్నాయి. మయి సర్వం ఇదం క్రోధం సూత్రే మణిగణ ఇవ దానందు మనులు గుర్తుతారు చూడండి. అట్లాగే నా ఎందు ఈ సమస్తం గుర్తపడి ఉంటే ఈ మొత్తం కలిసి నేనని అంటున్నాను, మీరు కూడా అలాగే అంటున్నారు భగవద్గీత. అలాంటిది ఆదిత్య లోకం లోపల ఉన్నది. వాయులోకం ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మొదలైన వాటికి సంబంధించింది. భూలోకం శరీరానికి సంబంధించింది. ఈ కూర్పుగా నేను ఉన్నాను అని చెబుతున్నాడు. ఇంకా నాలుగవ వాడు రావాలి కదా, మహాపితి బ్రహ్మణి. ఇంతవరకు చెప్పింది ఎవరి గురించి? ఈ లోపల ఉన్న నేను గురించి. ఈ మొత్తం ఆపరేటస్ ఉన్నదే ఈ యూనిట్, ఈ డైనమో దేంతో పెట్టబడి ఉన్నది? మొత్తంలో పెట్టబడి ఉన్నది. బ్రహ్మ అంటారు చుట్టూ ఉన్నది. లోపల ఉన్నదాన్ని ఆకాశాన్ని ఆత్మ అంటారు, చుట్టూ ఉన్న ఆకాశాన్ని బ్రహ్మ అంటారు. పేరు తేడా అంతకంటే ఏంటంటే పెద్ద ఆకాశం చిన్న ఆకాశం అన్నట్లు. ఆ పెద్ద ఆకాశంలో ఈ చిన్న ఆకాశాల గుండ్లు డైనమోలు చాలా పెట్టబడి ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కదాన్ని ఆత్మ అంటారు. ఈ ఎన్నిటి చుట్టూ ఉన్నదాన్ని బ్రహ్మ అంటారు. కనుక మహావీధి బ్రహ్మణి ఈ మొత్తం అని చెప్పబడేటువంటి బ్రహ్మ ఎందు ఇది ఉంటూ ఉన్నది. ఈ ఆకాశం ఇది తెలిసినప్పుడు వాడి ఎందు వీడు ఉంటుంది నేర్చుకున్నప్పుడు శరీరం ఉండే బ్రహ్మ ఎందు ఆత్మ ఉంటుంది నేర్చుకున్నప్పుడు ఆత్మే బ్రహ్మ అవుతుంది. శరీరం నడుస్తూ ఉంటుంది, నీ పనులు ఇచ్చేస్తూ ఉంటారు, లోకవ్యవహారం నడుస్తూ ఉంటాయి. నేను సమాధిలో ఉన్నాన్ని కళ్ళు మూసుకుని కూర్చోవచ్చు, లేదు ఎవడో ఒకటి తెలియక సమాధి కట్టేస్తాడు మనం పోయేవాళ్ళు. అలా చేయకూడదు. సమాధి స్థితిలో ఉండాలి కానీ సమాధిలో కూర్చోకూడదు. కూర్చుంటే కానీ వాళ్ళు సమాధిలో కూర్చున్నారంటే లేవట అంటే లేదు చేయండి. పెద్దలు ఒక్కొక్కప్పుడు కొన్ని వేల సంవత్సరాలు శరీరంతోనే సమాధిలో కూర్చుంటారు వాళ్ళ సంగతి కాదు. ఎందుకంటే శరీరం అక్కడ పెట్టి ఇంతమందిలోనూ తిరిగి వాళ్ళు చేయదలుచుకున్న పని చేయాలి కనుక కొంతమంది కూర్చుంటారు. వాళ్ళని చూసుకునే దీనివల్ల ఏమో అని ఒకటి ఉరేసుకుని సాగు. అంటే మొమ్మడెవరం బాలయ్య అలా కూర్చున్నాడు, వాడి వల్ల ఏం ఉపయోగం అని పేపర్లలో ఆర్థికీస్తారు, లేకపోతే వాతముండ కొడుకుంటున్నారు వాడికి ఏం తెలుస్తారు. శరీరం ఒక చోట అట్టు పెట్టి వాడు చేయవలసిన పని మన శరీరంతో చేస్తే కొన్ని వందల మైళ్ళే చేయగలరు, కొన్ని వందల మైళ్ళ కంటే స్పీడ్ వెళ్ళదు శరీరం. కనుక వాడు చేయవలసిన ప్రోగ్రామ్ కొంచెం ఒక టైం కంటే చాలా స్పీడ్ ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కప్పుడు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఆ శరీరం అక్కడ పెట్టేసి 100 ఏళ్ళు 200 ఏళ్ళు వాడు చేయవలసిన పని చేసి మళ్ళీ దొడుకులు వచ్చేస్తారు. లేదా శరీరం మట్టిలో వెళ్తూనే ఇంకో శరీరం పుట్టుకుని వచ్చేస్తారు. అట్లాంటి చోట తెలిసి తెలియనటువంటి పిచ్చి బాబులు పేపర్లో ఈ వాడెవడు అర్థిక వస్తూ ఉంటాడు ఇట్లాంటి వస్తున్నాడు. వాళ్ళు రాసేట్టు నరసింహం గారు వాళ్ళు రాసినట్టుగా రాయకూడదు అర్థిక. ఇప్పుడు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అయి ఉండదు కానీ ఎంత ఇగ్నోరెన్స్ అండి, ఎంత ట్రైన్ ఎర్రర్ సింహాసనంలో కూర్చో పెట్టినా ఇగ్నోరెన్స్ అయ్యే సంగతి వెళ్ళినట్టుంటాయి. వాళ్ళు సన్నాసులు వాళ్ళకి ఏం తెలియదు, ఫండమెంటల్స్ అని తెలుస్తాయి కానీ ఈ విషయానికి ఏం భంగం ఉండదు. కనుక ఇది తెలిసి జాగ్రత్తగా రోజు అధ్యయనం చేసి దీన్ని అనుసంధానం చేసుకుంటున్నవారు
అంటే స్పేస్ హీటింగ్ అనేటువంటి ఆయన స్పేస్ అరౌండ్ అనే ఆయనతో లింకప్ చేసుకుని అది ఇది కలిసి నేను అని పీడిస్తూ ఉంటే దాంట్లో ఈ బాడీ ఫ్లోట్ అవుతూ ఉంటుంది వాడికి. అట్లాంటి వాడు ఆత్మోది స్వరాజ్యం, వాడు స్వరాజ్యాన్ని పొందుతాడు. స్వరాజ్యం కాదు, స్వరాజ్యం అంటే స్వరాజ్యం. తైత్రీయంలో మహాసంహితల గురించి నేర్చుకున్నాం. ఋషభము అని చెప్పబడేటువంటి మూర్తిని గురించి, నాదస్వరూపుడైనటువంటి నాదబ్రహ్మోపాసన తెలుసుకున్నాం. దహరాకాశము హృదయ విద్య అనేటువంటి తెలుసుకున్నాం. త్రయీ విద్య చతస్రము అనేటువంటి విద్య తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మశబ్దానికి బ్రహ్మశబ్దానికి ఋషులు ఇచ్చిన నిర్వచనం తెలుసుకున్నాం. శరీరంలో ఉన్నటువంటి పరబ్రహ్మను ఆత్మ అంటారు. చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నదాన్ని పరబ్రహ్మము లేక బ్రహ్మము అని అంటారు. బ్రహ్మము ఆత్మము అనే దానికి భేదం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మను గూర్చి అధిష్టానం చేసి ఇచ్చేటువంటి విద్యని అధి ఆత్మము లేక అధ్యాత్మ విద్య అని అంటారు. అంటే శరీరంలో జీవిగా ప్రవర్తన చేస్తున్నటువంటి పరబ్రహ్మము ఉన్నాడే, వాటికి సంబంధించినటువంటి విద్య ఏదైతే ఉన్నదో దాన్ని ఆత్మ విద్య అని అంటారు. చుట్టూ ఉన్నటువంటి పరబ్రహ్మమును గురించినటువంటి విద్యను బ్రహ్మ విద్య అంటారు. ఆత్మ విద్యతో బ్రహ్మ విద్యను సాధించినా, బ్రహ్మ విద్యతో ఆత్మ విద్యను సాధించినా, ఆ రెండింటికి ఉన్నటువంటి రెండు సైజులను గురించి తర్వాత కొంచెం ఇస్తున్నారు. ఆత్మను గురించి కొంత ఇన్ఫర్మేషను, బ్రహ్మను గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అందులో అధ్యాత్మం అదే మొదటిది. బ్రహ్మ ఎందు ఉన్నటువంటి ఆకారములు రూపములు అనేటువంటి అధిభూతము అనేటువంటి విద్యగా తెలియజేయబడుతుంది. పృథివ్యంతరిక్షం జ్యోర్తిశోవాంతర దిశ. పృథివీ అంటే మనం ఎరుగున్నటువంటి భౌతిక పదార్థము, ఘన పదార్థము, భూగోళం చేయబడిన పదార్థము, అది పృథివీ అంటాం. అంతరిక్షం అంటే దీని పైన మనం పిలిచేటువంటి ఆకాశం అని చెప్పబడేటువంటిది. దానిపైన వెలుగుల లోకంలో ఉన్నది జౌహు, దివలోకము, దేవలోకము అని అంటాం. అంటే ఒక సౌర కుటుంబానికి ఇంకొక సౌర కుటుంబానికి మధ్యన ఉన్నటువంటి లోకము, ఏదైతే మన కంటికి ముదురు చీకటి అని అంటామో దాని పేరు దివోలోకము. మన కన్ను దాన్ని చూడగలిగిన శక్తి కలిగినది కాదు కనుక కంటికి దాన్ని చీకటి అని అంటామని చెప్పి వేదం చెబుతూ ఉన్నది. ఇది ఈ మూడు లోకములు ఉన్నాయి. ఈ మూడు పృథివీ, అంతరిక్షము, దివము, దిశ అంటే దిక్కులు. ఒక సృష్టింపబడినటువంటి వాడు ఒక చోట నుంచుంటే ముందు వెనక ఇటుపక్క అటుపక్క పైన కింద అనేటువంటి డైరెక్షన్ కాన్షియస్నెస్ ఒకటి వస్తుంది. వాటిని దిక్కులు అనేటువంటి అధిదేవతలు లేక మహాదేవతలు వాటి చేత మనిషి నిర్మింపబడి మధ్య నుంచుని ఉన్నాడు అని చెబుతారు. ఈ దిక్కులు అవాంతర దిశ, వాటికి మధ్యలో ఉన్నటువంటి ఇంకా దిక్కులు విదిక్కులు ఇవన్నీ కూడా ఒక ఐదు ఐటమ్స్. పృథివీ, అంతరిక్షము, దివము, దిక్కులు, అవాంతర దిక్కులు, ఇలా ఒక ఐదింటితో తయారై ఉన్నది చుట్టూ ఉన్నటువంటిది. ఇంకొక ఐదు ఉన్నాయి, అట్లాగే మూడైదులు పదిహేను ఇస్తాడు. అగ్నిర్వాయురాదిత్యశ్చంద్రమా నక్షత్రాణి. ఇది వరకు మనం నిర్వచనం చేసిన అగ్నిహోత్రుడు ఒకడున్నాడు, మన చుట్టూ ఉన్న వాయువు ఒకడున్నాడు, ఆదిత్యుడని మనం పిలిచేటువంటి సూర్యబింబం ఒకడున్నాడు, చంద్రమా మన మనస్సుకు అధిదేవత అయినటువంటి చంద్రుడు ఒకడున్నాడు, నక్షత్రాణి ఆ చంద్రుడికి కళల్ని ఇచ్చేటువంటి 28 నక్షత్రములు చంద్రుడు తిరిగేటువంటి కళలు ఉన్నాయి. ఇవి ఒక ఐదు. ఆ ఐదు ఈ ఐదు కలిస్తే 10 మొత్తం ఐటమ్స్. ఆ పైన ఇంకొక ఐదు వస్తాయి. ఆ పవోషధయో వనస్పతయ ఆకాశ ఆత్మ. ఆపహ అంటే జలములు, ఓషధయ భూమి మీద పుట్టినటువంటి మొక్కలు చెట్లు మొదలైనటువంటి ప్లాంట్ కింగ్డమ్ అంటాం అది. వనస్పతయ పెద్ద మాను కలిగినటువంటి చెట్లు, పువ్వులు పోయకుండా కాయలు కాసేటువంటి మర్రి మొదలైనటువంటివన్నీ వనస్పతులు అంటారు. ఆకాశ ఈ వీటన్నిటినీ ప్రకాశం చేసేటువంటిది, విత్తనంలోంచి వృక్షాన్ని ప్రకాశం చేసేటువంటి చోటులో ఉన్నటువంటి మహాశక్తిని ఈ పొద్దున మనం చెప్పుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ పొటెన్షియల్ అని అన్నాం, దాన్ని ఆకాశం అని అంటారు. ఆకాశ తర్వాత ఆత్మ అంటే నేను అనేటువంటి ప్రజ్ఞ. ఈ ఐదు, ఆ ఐదు, ఆ రెండవ ఐదు, మూడవ ఐదు, మూడైదులు 15. ఈ 15 కలిసి దీన్ని గురించి తెలుసుకునేటప్పుడు ఇత్యాది భూతం, వీటిని సృష్టిలో భూతములు అంటారు. భూతములంటే అర్థం ఆకారములు కట్టినవి, రూపములు కట్టినవి,
ఒక పరిమాణంగా స్పష్టమైనవి అని అర్థం. బీయింగ్స్ అని ఇంగ్లీష్ లో దేన్నైతే అంటామో సంస్కృతంలో భూతములు అనేటువంటిది ఆ పదం వాడతారు. కనుక సృష్టిలో ఉన్నటువంటి భూతములు 3, 5, 15, అలాగే లోపల ఈ లోపల కూడా ఒక 3, 5, 15 ఉన్నాయి. అధాధ్యాత్మం అంటే ఆత్మను అధిష్ఠించి ఒక 15 ఉన్నాయి అవి చెబుతున్నాడు. ప్రాణో వ్యానో పాన ఉదాన సమాన మొదటి 5 పంచ ప్రాణములు అంటారు. ప్రాణం 1, వ్యానం 1, అపానం 1, ఉదానం 1, సమానం 1. నిన్న చెప్పుకున్నాం శ్వాసను లోపలికి తీసుకుని